లాస్ట్ మంత్ ఏప్రిల్న కృష్ణా యూనివర్సిటీ డిగ్రీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి ఫస్ట్ సెమ్ ఎగ్జామినేషన్ నిర్వహించిందండి. దానికి సంబంధించిన క్వశ్చన్ పేపర్ ఇది. మ్యాక్సిమం ఇది డిగ్రీలో బీకామ్ కంప్యూటర్స్ వాళ్ళకి మాత్రమే ఉండే పేపర్ అన్నమాట. ఆ పేపర్ పేరు ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ. బీకామ్ జనరల్ వాళ్ళకి వచ్చేసరికి బిజినెస్ ఎన్విరాన్మెంట్ ఉంటుందండి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది గ్రూప్ సబ్జెక్ట్ అండి. మార్క్స్ వర్త్ వచ్చేసరికి 75 మార్క్స్. టైం డ్యూరేషన్ వచ్చేసరికి 3 అవర్స్. ఆల్రెడీ వీటి మీద షార్ట్ చేశాను. చాలామంది మేడం ఆ క్వశ్చన్ పేపర్ని మీరు ఒక వీడియో చేసి పెట్టండి అని చాలామంది కామెంట్ చేశారు. అందువల్ల నేను ఈరోజు ఈ వీడియోతో నేను మీ ముందుకు వచ్చానండి. ఇక పేపర్ని చూసినట్టయితే సెక్షన్ ఏ టోటల్లీ అక్కడ 8 క్వశ్చన్స్ ఇచ్చారు. వాటిలో మనం ఎన్ని క్వశ్చన్స్ రాయవలసి ఉంటుంది? 5 క్వశ్చన్స్ రాస్తే సరిపోతుంది. 5 × 5 = 25. నెక్స్ట్ సెక్షన్ బి, ఇక్కడ ఇంటర్నల్ చాయిస్ ఉందండి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే 9A క్వశ్చన్ మీకు వచ్చినట్టయితే 9B క్వశ్చన్ మీరు చాయిస్గా వదిలేవచ్చు. అదేవిధంగా 9B క్వశ్చన్ మీకు వచ్చినట్టయితే 9A క్వశ్చన్ని చాయిస్గా వదిలేసేవచ్చు. అందుకే అక్కడ క్లియర్గా ఇచ్చారు చూడండి, ఆన్సర్ ఆల్ ది క్వశ్చన్ సెలెక్టింగ్ 1 from each unit. అక్కడ యూనిట్ వైజ్గా ఇచ్చారు కదా, యూనిట్ నుండి 2 క్వశ్చన్లు ఇచ్చారు. ఇచ్చిన 2 క్వశ్చన్లో 1 క్వశ్చన్ రాస్తే సరిపోతుంది. సో టోటల్ ఎన్ని యూనిట్స్ ఇచ్చాడు? 5 యూనిట్స్ ఇచ్చాడండి. 5 యూనిట్స్లో ఒక్కొక్క క్వశ్చన్ మాత్రమే మీరు సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి 5 × 10 = 50 మార్క్స్. ఇది ఫస్ట్ పేపర్ కంటిన్యూషన్ అండి. అక్కడ 2 యూనిట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ యూనిట్ 3, యూనిట్ 4, యూనిట్ 5. నేనైతే ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ అయితే చదవటం లేదండి. ఎందుకు అని అంటే మీకు నేను విజిబుల్ అయ్యే విధంగానే పిక్ తీసి వీడియో చేస్తున్నాను అనుకుంటున్నాను. సో మీరు ఒక్కసారి చూసినట్టయితే ఏ క్వశ్చన్స్ వచ్చాయనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ ఫాలో మై వీడియోస్ ఆన్ రెగ్యులర్ బేసిస్.